వెల్కమ్ టు శాకంబరి పాకశాల. ఈరోజు మనం గాజర్ హల్వా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం అండి. దానికి కావాల్సింది గాజర్, డ్రై ఫ్రూట్స్ అండి, బాదం, బ్లాక్ కిస్మిస్, జీడిపప్పు, ఫుల్ క్రీమ్ మిల్క్, బ్రౌన్ షుగర్ తీసుకున్నానండి. మీకు కావాలంటే వైట్ షుగర్ కూడా తీసుకోవచ్చు. ముందుగా గాజర్ని కడిగేసుకోవాలండి. కడిగేసుకొని ఇలా పీల్ తీసేయండి. ఇప్పుడు దీన్ని తురిమేద్దామండి. ఇలా సన్నగా తురిమేసుకోవాలి. మొత్తం తురిమేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయి చేద్దామండి. డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. బాదం పప్పుని మజ్జిగ కట్ చేశాను. బాగా వేగిపోయినాయి కదా. ఇదొక బౌల్లో తీసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో నెయ్యి ఎక్కువ తీసుకోండి. నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే అంత బాగా వస్తుందండి హల్వా. నెయ్యి కొద్దిగా హీట్ ఎక్కగానే మనం తురిమి పెట్టుకున్న గాజర్ని వేసేద్దాము. వేసేసి బాగా వేయిద్దాం అండి. పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఒక 1.5 గంట 20 నిమిషాలు వేయించుకోవాలండి. క్వాంటిటీని బట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇది అడుగంటకుండా ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఫుల్ క్రీమ్ పాలు పోసుకోవాలండి. 1/2 కిలో గాజర్కి 1/2 లీటర్ పాలు పోసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ కావాలన్నా ఎక్కువ పాలు పోసుకోవచ్చండి. ఇది పాలల్లో ఉడికిపోవాలండి. బాగా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. లో ఫ్లేమ్లోనే మీడియం ఫ్లేమ్లోనూ ఇది ఉడకపెడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాలంతా ఇంకిపోయి హల్వా మొత్తం గట్టిగా అయ్యేదాకా ఉడకపెట్టాలండి. గట్టిగా అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో మనం బ్రౌన్ షుగర్ వేసుకుందాము. ఇది మీకు టేస్ట్ని బట్టి వేసుకోండి. షుగర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి 1-2 నిమిషాలు పొయ్యి మీద ఉంచి ఆపేద్దామండి. ఈ హీట్కి ఇది కరిగిపోతుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి బాగా కలిపేసుకుందాము. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్దీగా కూడా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గాజర్ హల్వా రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మర్చిపోకండి.